सेकंड क्वेश्चन, द प्रोडक्ट ऑफ टू कॉन्सिक्यूटिव नंबर्स इज 306. वी नीड टू फाइंड इंटीजर्स. द प्रोडक्ट ऑफ टू कॉन्सिक्यूटिव नंबर्स इज 306. वाट इज द मीनिंग ऑफ प्रोडक्ट? मल्टीप्लीकेशन. वाट वी हैव टू मल्टीप्लाई? कॉन्सिक्यूटिव टू नंबर्स. वाट इज द मीनिंग ऑफ कॉन्सिक्यूटिव? साइड बाय साइड नंबर्स, सक्सेसिव नंबर्स. ఒక 37 ఉందనుకోండి, 38, 4 ఉందనుకోండి, 5. దోస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ కాన్జుగేటివ్. కాన్జుగేటివ్ మీన్స్ సైడ్ బై సైడ్ నెంబర్స్. సో వీ హ్యావ్ టు మల్టిప్లై దోస్ టూ నెంబర్స్. ది ఆన్సర్ ఈజ్ 306. సో కాన్జుగేటివ్ నెంబర్స్, లెట్ వన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, its consecutive number is equal to. consecutive numbers ఎట్లా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబరు 7 అనుకుందాం, దీని consecutive నెంబర్ ఎంత? 8. 8 అనేది ఏ విధంగా వచ్చింది? 7కి 1 యాడ్ చేస్తే వచ్చింది. సో 7 + 1 బాగా అర్థం చేసుకోండి. ఇంకొక నెంబరు 33 అనుకుందాం, దీని కాన్సిక్యూటివ్ నెంబర్ ఎంత? 34. 34 ఎట్లా వచ్చింది? 33కి 1 యాడ్ చేస్తే వచ్చింది. సో నేను ఇక్కడ ఒక నెంబర్ ఎక్స్ అనుకున్నాను, ఇట్స్ కాన్సిక్యూటివ్ నెంబర్ ఈజ్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి గివెన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 consecutive numbers is 306. That is x into x plus 1 is equal to 306. We have to multiply with x. X into x, x square, plus into plus, plus x into 1, x. This will come left side. మైనస్ 306 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 306 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇందాక చేసినట్టుగానే ఇక్కడ కూడా 306కి ఫ్యాక్టర్స్ కట్టాలి. సో 306 లాస్ట్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 2 టేబుల్ గ్యారంటీ. 2 వన్స్ 1 బ్యాలెన్స్, 0 10, 2 ఫైవ్స్, 2 త్రీస్. ఇప్పుడు ఏ టేబుల్ పోతుంది? 3 టేబుల్ చూసుకోండి. 3 ఫైవ్స్ ఆర్ 15, 3 వన్స్ ఆర్ 3. సో 3 టేబుల్, 3 5s 15, 3 1s. ఇక్కడ 51 వచ్చింది, ఏ టేబుల్ పోతుంది? అగైన్ 3 టేబుల్ విల్ గో. 3 1s ఆర్ 3, 2 బ్యాలెన్స్, 1 20 2 21, 3 7s ఆర్. సో అగైన్ 3 టేబుల్, 3 2 3 1s ఆర్ 3, ఇంకా బ్యాలెన్స్ 2 ఉంది, 21, 3 7s ఆర్. సో ఈ 17 ఈజ్ ప్రైమ్ నెంబర్. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను ప్రైమ్ నెంబర్సే వేసుకుంటూ వస్తున్నాను, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడ ప్రాబ్లం, కాంప్లికేషన్ ఉండదు. ప్రైమ్ నెంబర్స్ కిందే వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ వన్. సో 2 × 3 × 3 × 17 ఈ విధంగా వచ్చింది. దీన్ని 2 నెంబర్స్ కింద మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేసిన, ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. సపరేట్ చేసి ఎంత రావాలి ఆన్సర్? ఇక్కడ ఏముంది? ఏమి లేదంటే 1 ఉన్నట్టు 1 రావాలి. సో ఇది ఈ నెంబర్స్ని 2 నెంబర్స్ కింద మనం కన్వర్ట్ చేసుకోవాలి. సపరేషన్ చేస్తే 1 రావాలి, దట్ ఈస్ కండిషన్. ఇప్పుడు ఇక్కడ 17 ఉంది, ఈ 3 మల్టిప్లై చేయండి. 2 3s ఆర్ 6, 6 3s ఆర్ 18. సో ఈ 3 మల్టిప్లై చేస్తే 18 వచ్చింది ఇంటూ 17. సో 18 లో 17 సపరేషన్ చేస్తే 1. కాబట్టి మన నెంబర్స్ ఓకే అయింది, 18 17. ఇప్పుడు ఇక్కడ ఏ సింబల్ ఉంది? ఎక్స్ ముందు ప్లస్ ఉంది కాబట్టి బిగ్ నెంబర్కి ప్లస్ పెట్టుకోవాలి, దీనికి మైనస్, ఎందుకని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి. ఒకవేళ కాన్సెప్ట్ ముందు ప్లస్ సింబల్ ఉంటే మనం యాడ్ చేసేది, యాడ్ చేయాలంటే సైన్ సేమ్గా ఉండాలి. అక్కడ ఏ సైన్ ఉందో ఆ సైన్ పెట్టే, రెండుకి అదే సైన్ పెడతాం. ఓకేనా? సో హియర్ +1. సో దీన్ని నేను ఆ విధంగా కన్వర్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది రాయం, ఇది రాయకుండా బిగ్ నెంబర్ ఎంత?
18x మైనస్ 17x ఇక్కడ కూడా మీరు చిన్న చూసుకోండి 18 ని ఫస్ట్ రాయాల రూల్ లేదు ఇది కూడా రాసుకోవచ్చు ఏది రాసినా ఆన్సర్ వస్తుంది ఓకేనా మైనస్ 306 = 0 సో ఈ రెండిట్లోంచి ఏం కామన్ తీసు ఇక్కడ ఓన్లీ x ఏ ఉంది ఇక్కడ x ఉంది వి విల్ టేక్ x అవుట్ సైడ్ x ప్లస్ 18 ఇక్కడ మైనస్ సింబల్ 17 టేబుల్ గ్యారంటీ విల్ గో ఇక్కడ ఏం చూడొద్దు ఈ వాల్యూ ఇక్కడ రాసేయండి ఆ తర్వాత మల్టిప్లై చేయండి ఇది వస్తుందో చెక్ చేసుకోండి సో ఇక్కడ x ప్లస్ 18 ఉంది రాసాము ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది రావాలి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 17 ఇంటూ ఎక్స్ 17x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 17 ఇంటూ 18 17 ఇంటూ 18 306 కాబట్టి మన ఆన్సర్ వచ్చేసింది సో నెక్స్ట్ స్టెప్లో ఇది ఒక టర్మ్ ఇది ఒక టర్మ్ ఈ టర్మ్లో ఎక్స్ ప్లస్ 18 ఉంది ఈ టర్మ్లో ఎక్స్ ప్లస్ 18 ఉంది ఎక్స్ ప్లస్ 18ని అవుట్ సైడ్ కామన్ తీస్తున్నాను సో ఎక్స్ ప్లస్ 18 ఈజ్ కేమ్ అవుట్ సైడ్ సో ఇన్సైడ్ ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడే ఉంది మైనస్ 17 ఉంది ఈజ్ ఈక్వల్ టు 0 సో ఎక్స్ ప్లస్ 18 దట్ ఈజ్ అని రాసి ఎక్స్ ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0 సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 17 సో ఎక్స్కి 2 ఆన్సర్స్ వచ్చినాయి దీన్ని బట్టి మనకి ఆన్సర్ వస్తుందన్నమాట సో ఫర్ హియర్ ఎక్స్ హ్యాజ్ 2 వాల్యూస్ మైనస్ 18 ప్లస్ 18 ఇక్కడ క్వశ్చన్లో చూసుకోండి నెగిటివ్ వాల్యూ లేదు అని అక్కడ అని చెప్పాడా వీ నీడ్ టు ఫైండ్ ఇంటీజర్స్ ఇంటీజర్స్ కనుక్కోవాలి అన్నారు ఇంటీజర్స్ అంటే నెగిటివ్ వాల్యూ ఉంటుంది పాజిటివ్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ 2 వాల్యూస్ వచ్చినాయి ఇక్కడ మనం కేస్ 1 అని రాసుకుంటాం కేస్ 1 అని రాసి కేస్ 1 టేక్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18 ఇట్స్ కాంజుగేటివ్ నెంబర్ కాంజుగేటివ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18 ప్లస్ 1 మైనస్ 17 సో ఒక నెంబర్ మైనస్ 18 అయితే దాని కాన్సిక్యూటివ్ నెంబర్ మైనస్ 17 కేస్ 2 టేకింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 17 ఇట్స్ కాన్సిక్యూటివ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 17 ప్లస్ 1 18 సో ది కాంజుగేటివ్ నెంబర్స్ ఆర్ వాట్ ఆర్ ది ఫస్ట్ సెట్ మైనస్ 18 మైనస్ 17 మైనస్ 18 మైనస్ 17 ఆర్ ఇది ఫస్ట్ సెట్ అన్నమాట సెకండ్ సెట్లో 17, 18 సో దీస్ టూ ఆర్ ది కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈ సెట్ అయినా కావచ్చు ఈ 2 నెంబర్స్ అయినా కావచ్చు ఈ 2 నెంబర్స్ అయినా కావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఇవంతా ఒక విధంగా చెప్పాలంటే మైండ్ గేమ్ ఇచ్చిన క్వశ్చన్ జాగ్రత్తగా ప్లాన్ చేయండి దానికి తగ్గట్టుగా ఈక్వేషన్ ఫ్రేమ్ చేస్తే అయిపోతుంది క్వశ్చన్ అయిపోతుంది ఎప్పుడైతే ఈక్వేషన్ ఫ్రేమ్ అయిందో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి మనం ఫ్యాక్టర్స్ మనం కనుక్కోవాలి ఫ్యాక్టర్స్ కనుక్కుంటే క్వశ్చన్ అయిపోతుంది అన్నమాట ఆన్సర్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్